పాముని పట్టుకుపోవడం మాటలు కాదు. దానికి ఒక ప్లాన్ ఉంది గురు. ఏమిటిది ప్లాన్ చెప్తానని పిప్పి పిప్పే నాదస్వరం వినిపిస్తున్నావు? ఈ నాగస్వరం వినగానే పాము ఎక్కడున్నా పరిగెత్తుకొస్తుంది, ఆనందంతో ఒళ్ళు మరిచి ఆడుతుంది. అప్పుడు నేను ఈజీగా పట్టేస్తాను. శబాష్, అది నిన్ను కాటేస్తుంది, నువ్వు ఈజీగా చస్తావు. నన్ను కాటేయటమా? ఈ మంత్రమూర్తిని కాటేయగల పాము ఇంకా పుట్టలేదు గురు. ఇదిగో చూడు. ఏమిటో తెలుసా? గరుడ మచ్చ. దీన్ని చూస్తే ఎంతటి విషనాగైనా గడగడ వణికి నాకు లొంగిపోవలసిందే. శబాష్, అయితే ఇకనే పావును పట్టడానికి సరైన ప్లాన్ దొరికింది. జై విజయానంద. పోటీగా వీడెవడు నాగస్వరం ఊతున్నాడు? చూద్దాంబద ఊతి. నువ్వటే సునీత, నువ్వటి చూడు. రాత్రిపూట ఎక్కడికి వెళ్ళాడు? ఏంటి గౌరీ, ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తున్నావు? నా నాగరానికి ఏదో ఆపద వచ్చింది, నేను వెంటనే వెళ్ళి చూడాలండి. ఏమిటి చిన్నపిల్లల మాట? లేదండి, నా నాగరానికి ఏదో ఆపద వచ్చిందని నా మనసు చెప్తోంది. రండి రండి. సరిపోతా. ప్రమాదం జరగలేదు కదా గౌరీ? నీకు ఇప్పుడు సంతృప్తిగా ఉంది, ఇక వెళ్దామా? రాజా కమాన్. వస్తాను రాణి. నీకెవరైనా కనిపించారా? లేదు. చూడ్రి కదా ఇది. అవును, ఏది?
అదిగో అక్కడుంది. స్టాప్ దట్. మన ముగ్గురిని వెర్రి కుక్కల్ని చేశాడు ఆ రాస్కెల్. ఎవరి గురించి నువ్వు అనేది? ఇంకెవరు, ఆ స్కూల్ మాస్టర్. వాడే తన కుక్క ద్వారా మనల్ని పులుసుని చేశాడు. వాడిని ఇలాగే విడిచిపెడితే మన పనులు సాగవు. అయితే ఈ రోజే వాడి పని ముగించేద్దాం. ఓకే,